हाई फ्रेंड्स यम्मी टेस्टी डेलीशियस जीरा राइस इंट्लोने चाला सिंपल गा चेसुकोवच्चु इला ओकसारी इंट्लो चेसुकुंटे रेस्टारेंट के वेल्ली मल्ली जीरा राइस आर्डर इव्वाल अंत टेस्टीगा उंटुंदी अंदरिकी चाला नच्चुतुंदी जीरा राइस एला चेसुकोवालो ओकसारी चूद्दामु मुंदुगा स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोवाली दांट्लोकी 10 లేదా 12 ఎండు మిరపకాయలను వేయించుకోవాలి ఒక డబ్బా రైస్కి వచ్చేసి అంటే 250 గ్రామ్స్ రైస్కి వచ్చేసి 5 లేదా 6 ఎండు మిర్చిలు సరిపోతాయి మేము ఈరోజు 1/2 కేజీ రైస్కి చేస్తున్నాము సో 12 వేసుకున్నాము కావాలంటే తగ్గించుకోవచ్చు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకా 2-3 ఎండు మిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తిప్పుకుంటూ వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి త్వరగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అన్నీ వేయించుకోవాలి ఇలా వేగాక వీటిని పక్కన ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో 3 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి ఇది కూడా ఒక డబ్బాకి వచ్చి అంటే 250 గ్రామ్ రైస్కి వచ్చి 1/2 స్పూన్ జీరా వేసుకోవాలి ఇది కూడా కొద్దిగా దూరగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా లైట్గా పచ్చి వాసన పోయాక వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి ఎండు మిరపకాయలు వేయించిన జీరాని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసి ఉంచుకొని ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది ఉడికించిన అన్నంలో ఆ రైస్ కలుపు ఆ పౌడర్ కలుపుకొని తాలింపు వేసుకోవచ్చు అలా కూడా త్వరగా అయిపోతుంది ఆయిల్ వేసుకొని అదే హీట్ ఎక్కాక ఇలా కొన్ని జీడిపప్పులు వేయించుకోవాలి జీడిపప్పు కూడా కొద్దిగా కలర్ చేంజ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా లైట్గా కొద్దిగా జీరా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి 5 లేదా 6 పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఈ 2 పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇలా కొద్దిగా పచ్చివాసన పోయాక ముందుగానే గ్రైండ్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్ ఒకవేళ ముందుగానే రెడీ చేసుకుని ఉంచుకున్నట్లయితే 1 స్పూన్ సరిపోతుంది ఒక డబ్బా రైస్కి ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొక 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి నార్మల్గా అయితే 1 డబ్బా రైస్కి 1 టేబుల్ స్పూన్ ఆ పౌడర్ సరిపోతుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆ పౌడర్ కూడా 2-3 మంత్స్ స్టోర్ ఉంటుంది చక్కగా గరం మసాలా సాంబార్ పౌడర్ లాగానే ఎప్పుడు కావాలంటే అప్పుడు జీరా రైస్ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ఉడికించి ఉంచుకున్న రైస్ యాడ్ చేయాలి ఇలా అడుగు నుంచి
ఆ మిక్సింగ్ అంటే అవ్వాలి. రైస్ కూడా బాగా హీట్ చేయాలి. రైస్ కూడా బాగా ఫ్రై అయితే చాలా టేస్టీ ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్ టేస్టీ జీరా రైస్. మన ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.